రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆటో వాళ్ళకి ఇస్తున్న హామీ మిత్ర పథకాన్ని నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా 10,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు హర్షణీయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల అభివృద్ధి అధికారి గోపినాథ్ మరియు ఆటో వాళ్ళు వైకాపా నేతలు పాల్గొన్నారు. ఆటో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంబంధించి ప్రభుత్వం వారు ఆటో డ్రైవర్లకు అందించే సహాయం వాకాడు మండలంలో మనకి మొత్తం 283 కొత్త ఒక 27 మనకి మంజూరైనవి. వాటిని ఈరోజు వాళ్ళ అకౌంట్లో ప్రభుత్వం వారు మన 10వ తేదీ జమ చేసినారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ని మనం రామ్కుమార్ రెడ్డి మధ్య పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య శ్రీకాకుళం మండలంలో మొత్తం 11,673 కార్డులు మనం పంపిణీ చేసినాం. ఈ పంపిణీ కార్యక్రమంలో ఈ ఆరోగ్యశ్రీ కార్డులలో ఏమైనా తప్పులు ఉంటే అవి వెంటనే రిటర్న్ చేయమని చెప్పేసి చెప్పినాము. ఎందుకంటే ఆ తప్పులైన దానివల్ల హాస్పిటల్లో రేపు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తప్పులైన కార్డుని వెంటనే ఇచ్చేసాయి. వెంటనే పంపించేసి మళ్ళా అంటే పేర్లు పూర్తి స్థాయిలో కొన్ని తన దగ్గర తప్పుకోండి అయినా తిరిగి రిటర్న్ చేసుకోమని చెప్పాము. అట్లాగే ఇంకెవరైనా కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు ఒకరి దగ్గర సచివాలయంలో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన మనం 69 పెన్షన్లు మనకి అన్ని 12 సచివాలయాలు అప్లై చేసుకుంటారు. వాటిని అప్రూవల్ చేశాం. అప్రూవల్లో 63 మందికి గాను దగ్గర దగ్గర 55 మందికి ఎలిజిబుల్ అయినారు. మిగతావి ఏజ్ తక్కువైన దానివల్ల వాళ్ళకి చెప్పినా కూడా తీసుకున్న ఏజ్ ఇన్కరెక్ట్ ఏజ్ అయిన దానివల్ల కొన్ని అవి తీసుకోలేదు. ఇలాగే ఏమన్నా ఇంకెవరైనా పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఆయా సచివాలయంలో అప్లై చేసుకోవాలని సందర్భం.